సాంస్కృతిక సమైక్య పాడుతా తీయగా టీవీ ఫ్రేమ్స్ కార్యక్రమాన్ని ఈ నెల 25 సోమవారం స్థానిక టౌన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు సన్మాన సామ్రాట్ రాంజీ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఘన నివాళి, 40 మంది కళాకారుల బాలగంధర్వ నివాళి, లిటిల్ మ్యూజిక్ మ్యూజిషియన్ అకాడమీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అని. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయబాబు, ద్వారక తిరుమలరావు, సభ అధ్యక్షులుగా రమణాచారి, పాల్ రాజు, ఇతర ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని సభాముఖంగా తెలిపారు. కావున నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతంగా చేయాలని సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంజీ వ్యవస్థాపక కార్యదర్శి మ్యూజిషియన్ అండ్ ట్రస్ట్ మరియు బలరాం నాయుడు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కోమండూరు రామాచారి గారి శిష్య బృందం వారు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఆ అకాడమీ తరఫున మొత్తం టెక్నీషియన్స్ అయితే నేమి కళాకారులు అయితే 40 మంది విచ్చేసి నెల్లూరు టౌన్ హాల్లో ఎస్పీ బాలు గారికి బాలగంధర్వుల నివాళులనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి, గుంటూరు నుండి ప్రముఖులు శ్రీ కేవీ రమణాచారి ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ గారు, ఆయన మజింటూ తెలంగాణ ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా ఉన్నారు, ఆయన సభ అధ్యక్షత వహిస్తారు. అలాగే పి విజయబాబు గారు తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షులు, వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఇంకొకరు ఐపీఎస్ అధికారి, డీజీపీ క్యాడరు, ఏపీఎస్ ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారక తిరుమలరావు గారు, వారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఏఎండి ఇంతియాజ్, జీసీఏఎల్ కమిషనర్, వారు విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన వారు అతిథిగా విచ్చేస్తున్నారు. ప్రముఖ సినీ హీరో సుమన్ గారు, సుప్రీం సెన్సేషన్ స్టార్ డాక్టర్ సుమన్ తల్వార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ కుమండూరు రామాచార్య గారిని సన్మానిస్తున్నారు. పద్మపురి సంస్కృతి సమాఖ్య 1995లో ఏర్పడి గత 28 సంవత్సరాల నుంచి రామ్జీ గారు ఘనంగా ప్రతి సంవత్సరం 3-4 ప్రోగ్రాములు ఘనంగా చేస్తున్నారు. ఉగాది పురస్కారాలు అయితేమి, దసరాకైతేమి, కొంతమంది ప్రముఖులకు అయితేమి, వారి సన్మానాలు అవి ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని 3వ వర్ధంతి సందర్భముగా 40 మంది కళాకారులచే బాల గంధర్వుల నివాళి ఏర్పరిచి వారికి నివాళి అర్పించాలని మనకు హైదరాబాద్ నుంచి పావులతో తీగాలో పాడిన పిల్లకాయలు ఒక 40 మంది గ్రూపుగా వచ్చి ఆ రోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆ సందర్భంగా కొంతమందికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పురస్కార గ్రహీతలు కూడా కొంతమందికి ఇస్తున్నాము. ఒకటి పావులూరు శ్రీనివాసులు గారికి, బెల్లంకొండ రమేష్ రాజ్కుమార్ గారికి, సిహెచ్ రఘురామరెడ్డి గారికి, పి సురేంద్ర గారికి, మనపాటి చక్రవర్తి గారికి, వీరందరికీ కూడా బాలసుబ్రహ్మణ్యం అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం. గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా బాగా వస్తున్నారు, అందరినీ ఆహ్వానించారు రామ్జీ గారు. ఈ కార్యక్రమాన్ని ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మన నెల్లూరు పుర ప్రజలకు అందజేసి ఈ పాడుతా తీగా పిల్లకాయలు పాడే ఈ పాటలను వాళ్ళు ఆనందించాలని ఈ గొప్ప